ఎలా ఎంజాయ్ చేస్తున్నారు సక్సెస్ ని? ఒకనొక టైంలో కొంచెం భయం ఉండేది, బట్ ఆఫ్టర్ సూర్య అంత మారిపోయింది. రవి శివ తేజ అంటే అందరికి గుర్తొచ్చేది సూర్యనే. అవును. సో కాసేపు సూర్య గురించి మాట్లాడుకుందాం. సో ఆపర్చునిటీ ఎలా వచ్చింది సూర్యలో? అండ్ సూర్యకు ముందు ఏంటంటే, నేను హలో గురు ప్రేమ కోసం అని చెప్పి ఒక వెబ్ సిరీస్ చేశాను అవును త్రూ ఇన్ఫినిటమ్. ఆ వెబ్ సిరీస్ ఏంటంటే, సాత్విక్ అని ఒక ఆయన డీల్ చేసేవారు అనమాట, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆయన. సో ఆ షూట్ ఆయనకి నేను ఎప్పటి నుంచో తెలుసు. సో నా వైఫ్ వాళ్ళ సీనియర్ ఆయన. ఆయన నా ఫోటో తీసుకెళ్లి సుబ్బుకి చూపించారు డైరెక్టర్, ఈ అబ్బాయి చూడండి మీరు అనుకున్న కరెక్ట్ గా సెట్ అవుతాడేమో అని చెప్పి. సో ద మెయిన్ పర్సన్ సాత్విక్ అనమాట, ఈయన తీసుకెళ్లి నా ఫోటో సుబ్బుకి చూపించాను. ఈ అబ్బాయి నాకు తెలుసు, ఒకసారి ఆఫీస్కి రమ్మని చెప్పండి నేను మాట్లాడతాను అని చెప్పి ఆఫీస్కి పిలిపించారు. కూర్చుని ఒక క్యారెక్టర్ గురించి చెప్పారనమాట. ఒక మొత్తం 10 ఎపిసోడ్లు ఒక క్యారెక్టర్ ఆర్క్ ఎట్లా ట్రావెల్ అయింది, ఎక్కడ ఎండ్ అయింది, మొత్తం నాకు సుబ్బు మొత్తం అంతా స్టోరీ నెరేట్ చేశారు. నాకు నాకు చాలా థ్రిల్ అయ్యానమాట ఈ క్యారెక్టర్ ఉన్నప్పుడు, పర్టికులర్ స్వామి అనే క్యారెక్టర్ ఉన్నప్పుడు. సో ఏంటంటే నాకు ఎదిరికి చాలా హెల్ప్ అవుద్దని నాకు అనిపించింది. ఎవరన్నా ఫస్ట్ ఏంటంటే, సో షన్నుతో చేస్తే ఖచ్చితంగా రీచ్ ఉంటుంది, ఎందుకంటే అంతకుముందు సాఫ్ట్వేర్ డెవలపర్ వచ్చింది అవును, అది ఏదో అసలు మరి పీక్స్ లో రీచ్ వెళ్ళింది అది అవును. సో ఇమీడియట్ గా నెక్స్ట్ మనోడు సూర్య స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేస్తున్నప్పుడు ఇట్లా క్యాస్టింగ్ పెట్టడం, మనం ఆఫీస్కి వెళ్ళడం, ఇలా సుబ్బు ఇలా క్యారెక్టర్ ఇలా స్వామి అని చెప్పడం అని చెప్తానే ఓకే బ్రో చేస్తాను స్టార్ చేసాం. స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మరి వెంకటరి చూసుకోలేదు నేను. సూర్య వన్స్ ఎప్పుడైతే ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ అయిందో, సో మొత్తం కెరీర్ మారిపోయింది మొత్తం. ఒక యూట్యూబ్ లో సెన్సేషన్ అనే చెప్పాలి షన్ను. అవును. సో షన్ను తో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎలా అనిపించింది? అండ్ యూనో ఆ షన్ను తర్వాత ఇంకా మీరే అని చెప్పొచ్చు. అంటే బాగా హెల్ప్ అయింది బ్రో షన్ను తర్వాత. నేనే అనుకోను, అయ్యి అనుకోను, కానీ బట్ స్వామి అనే పర్టికులర్ క్యారెక్టర్ బాగా హెల్ప్ అయింది నాకు నా కెరీర్ కనమాట. సుబ్బు దాన్ని డిజైన్ చేసిన ఒక ఆ పద్ధతి నా కెరీర్ కానీ లేకపోతే నా బాడీ లాంగ్వేజ్ కానీ బాగా కుదిరింది. బేసికల్ నా బాడీ టోన్ మొత్తం కామెడీ టోన్ ఉంటుంది అనమాట. ఇప్పుడు చాలా మారిపోయింది మీ టోన్ అంతా. చాలా మారింది, గ్రేట్ యాక్చువల్లీ, చాలా బాగా వర్క్అవుట్ చేశారు. అవును అవును. సో దాని వల్ల మనకు కొంచెం హెల్ప్ అయింది అనమాట. అది షన్నుతో ఆబ్వియస్లీ చాలా హ్యాపీగా ఉంది నాకు. తను ఈ సూర్యతోనే కొంచెం మనకు మనోడు కొంచెం నాకు దగ్గర అయ్యాడు, కొంచెం క్లోజ్ అయ్యాడు మనిషి. అప్పుడు అంతకుముందు తెలుసు తనకు నేను తెలియదు, బట్ సూర్య వల్ల ఏంటంటే ఇద్దరం క్లోజ్ అయ్యాను అంతే. సూపర్ అండి. సో మీ యొక్క సినీ ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది? 2014 ఏదో హాస్టల్లో కూర్చుంటే మా అన్నయ్య ఫోన్ చేయడం, అభిరామ్ పిల్ల. సో నా జర్నీ స్టార్ట్ అవడానికి మెయిన్ రీజన్ ఫస్ట్ ఆ పేరు అభిరామ్ పిల్ల. అవును. ఈయన లేకపోతే అసలు నా సినిమా జర్నీ ఎట్లా స్టార్ట్ అయ్యేదో ఎట్లా వచ్చావనో నాకేం తెలియదు. బికాస్ ఆఫ్ హిమ్ ఓన్లీ నేను ఎంటర్ అయ్యాను అనమాట. ఓకే. అభిరామ్ పిల్ల 2014లో హాస్టల్లో కూర్చుంటే ఫోన్ చేసి రారా ఇట్లాగా ఒక షార్ట్ ఫిల్మ్ లో ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంది చేద్దాం అని చెప్పి ఆయన పిలవడం, నేను వెళ్ళడం. సో 2014లో స్టార్ట్ చేశాను నా కెరీర్. ఓకే. ఇంకా అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకో మొత్తం ఆల్మోస్ట్ 200 షార్ట్ ఫిల్మ్ చేశారు కదా. పైన ఉన్నప్పుడు 400 అయిపోయినాయి బ్రో మొత్తం. చేస్తూ చేస్తే అలా మొత్తం, అంటే ఇదంతా ఎక్స్పీరియన్స్ కౌంట్ అవద్దు బ్రో. మనం ఏంటంటే సినిమా ఆపర్చునిటీ తెచ్చుకో.